ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తను ఒకసారి చూద్దాం. నిరుపేద కుటుంబానికి మల్లన్న టీం చేయూత, క్యాన్సర్ తో బాధపడుతున్న కనకయ్యకు భరోసా, నిత్యావసరాలు ఆర్థిక సాయం అందజేత అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక మంతన్ నియోజకవర్గం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మెరు కనకయ్య గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కనకయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వారి పరిస్థితి గమనించిన తిన్మార్ మల్లన్న టీం, మంతన్ నియోజకవర్గ టీం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం చేశారు. ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్న కనకయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో చిన్న ఇల్లు తిన్మా మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేదలకు ఎక్కడ ఆపతున్నా మీరు అక్కడ వాలాలి, ఎందుకంటే మళ్ళీ బుట్టం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చేయాలి మనం ప్రజల కోసం. అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం, మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ భూమయ్యపై అక్రమ కేసు ఖండించిన కరీంనగర్ జిల్లా టీం సభ్యులు బాధితుడి పక్షాన నిలబడితే కేసులు పెడతారా? పోలీసులకు అక్రమార్కులపై లేని శ్రద్ధ, మల్లన్న టీంపై ఎందుకు? దుశ్చర్యలకు పాల్పడితే న్యాయ వ్యవస్థ ద్వారా బుద్ధి చెప్తామని వెళ్ళడంటూ ఈ కేసులకు భయపడుతుంది ఆ తీన్మార్ మల్లన్న టీము. దాసర్ భూమయ్య సార్ మీద కేసు, ఇవి మా గింతే మేము చేయంది లేదు. జైల్లోకి పోయినాము, అనుభవించినాం, అన్నీ చేసినాం, ఇంకా మేము చేయాల్సింది ఏమి లేదు. ఇవన్నీ ఇప్పుడు మాకు ఆభరణాల కింద లెక్క, అంతే. మీరు ఎంత గిచ్చితే మేము అంత పని చేస్తున్నట్లు లెక్క. యూట్యూబ్ ఛానల్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా, అసైన్ భూములు కొని అక్రమ రిజిస్ట్రేషన్లు, ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ అలాట్ చేసిన అధికారులు, పలువురిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఛానల్ చైర్మన్ ఉప్పురవి, తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో అక్రమాలు, శనార్తి తెలంగాణ కథనాలు చూసి క్యూ న్యూస్ ఆశ్రయించిన స్థానికులు. ఇదిగో దందా మోపైంది. పిడుగుపాటుకు మహిళ మృతి, వీర్నపల్లి మండలం మద్దిమల్ల తాండాలో ఘటన. అయ్యో పిడుగులు పడతా ఉన్నాయి, జాగ్రత్త ప్రజలారా. పోడు భూముల కళ నెరవేరేది ఎప్పుడు? ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? ఆశగా ఎదురు చూస్తున్న అర్జీదారులు, తూతు మంత్రంగా కొనసాగుతున్న సర్వేలు జగిత్యాల జిల్లాలో. సత్యవతి రాథోడ్ మాట్లాడాలి, మాట్లాడుతుంది ఆమె. సత్యవతి రాథోడ్ గారు చెప్పులు వేసుకుంటలేరట, బంద్ చేసిందట, చెప్పులు వేసుకుంటే బంద్ చేసిందట, రతం చేస్తున్నాడు. ఎందుకంటే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నట, ఆయన ప్రధానమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు, వాళ్ళకి క్లారిటీ.